శాంతి భద్రతల పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్న టీడీపీ నేత చంద్రబాబు ప్రయత్నంలో సగమే నెరవేరాయి. నిన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసి పలు అంశాలపై నివేదించిన చంద్రబాబు ఇతర టీడీపీ నేతలు నేడు ప్రధానమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలవాలని భావించారు. అయితే మోదీ అమిత్ షాల అపాయింట్మెంట్ దొరకకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు. కేంద్రం పెద్దల అపాయింట్మెంట్ దొరికాక మరోసారి ఢిల్లీ వెళతారని తెలుస్తుంది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆర్టికల్ 356 ప్రయోగించాలని చంద్రబాబు బలంగా కోరుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతితో సమావేశం సందర్భంగా ఇదే అంశాన్ని ఆయన ముందుపరిచారు.